Good morning, children. Second lesson, question answers classes kudaru. Ne blanks kuda rasukunnaru kada. Ee roju okka maatalo jawab raayali ante one word answers anamata. Ichina prashniki okka full ga answer raayakam ledhu. Okka correct word answer raaste saripothundi. Adi one mark questions anamata adi. Adi ee roju okka four questions unnayi adi cheptunnam. ఒక్క మాటలో పెట్టని ఏది ఒక్క మాటలో ఇది రాసుకుంటే మీకు ఎలా ఆన్సర్ రాయాలనేది తెలుస్తుంది. కంప్లీట్ గా ఆన్సర్కుండా రాయట్లేదు. ఒక్క మాటలో జవాబు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆన్సర్ 12 మంది. ఇది ఒక్కటే ఆన్సర్ ఉపయోగించుకోవాలి. ఇది రాస్తే సరిపోతుంది. పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఫుల్గా రాయట్లేదు. రెండోది, ఇలా ఇచ్చినప్పుడే ఒక్క మాటలో జవాబు రాయాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా ఒక మాటలో రాయాలి. మామూలు అప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ అలా రాయకూడదు. రెండోది, పరమానందయ్య స్నేహితుని పేరేమిటి? స్నేహితుని పేరేమిటి? ఏంటి స్నేహితుని పేరు? పేరయ్య. దొంగలను గుర్తించి బంధించిన వారెవరు? శిష్యులను ఎవరు సన్మానించారు? ఎవరు? రాజుగారు. శిష్యులను ఎవరు సన్మానించారు అంటే రాజుగారు సన్మానించారు. ఇది వన్ వర్డ్ ఆన్సర్స్. ఈ ఫోర్ అంటే ఈ బ్లాంక్స్ లో మీరు ఎలా రాస్తారో అంతే ఉంటుంది ఆన్సర్. ఎక్కువే ఉండదు. పైన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ ఆన్సర్స్ రాయాలి. ఒక మార్క్ కింద ఇచ్చిన ప్రశ్నకు ఒక మార్కులో జవాబు రాయండి అంటే మాత్రమే ఇలా కొంచెం కొంచెమే ఆన్సర్ రాయాలి. మామూలుగా అయితే ఫుల్గా రాయాలన్నమాట. చూడండి, పరమానందయ్యకు ఎంత మంది శిష్యులు? క్వశ్చన్ మార్క్ చివరి కంపల్సరీ పెట్టండి. క్వశ్చన్కి నంబర్స్ వేయండి, జవాబు రాయండి. ఓకేనా? నీట్ గా రాయండి, లైట్ గా రాయండి, థిక్ గా రాయండి. 12 మంది శిష్యులు ఎంత మంది అంటే 12 మంది. ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పరమానందయ్య స్నేహితుని పేరేంటి? ఆయన ఫ్రెండ్ పేరేంటి? పేరయ్య. ఏంటది? పేరయ్య. ఆయన ఫ్రెండ్ పేరు స్నేహితుడు. థర్డ్ క్వశ్చన్, దొంగలను గుర్తించి బంధించిన వారెవరు? వీళ్ళు దొంగలు అని గుర్తుపట్టి వాళ్ళని బంధించింది ఎవరు? రాజభట్.
శిష్యులను ఎవరు సన్మానించారు? రాజుగారు ఎందుకు సన్మానించారు? దొంగను పట్టించినందుకు సన్మానించారు అన్నమాట. ఎవరి శిష్యుల్ని? పరమానందయ్య గారి శిష్యుల్ని. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని మీనింగ్స్ అన్ని రాస్తారు కదా, ఫస్ట్ మీనింగ్స్ ఉండాలి, లెసన్ ఎండింగ్ పెట్టిన మీనింగ్స్ ఉండాలి, దానికి క్వశ్చన్ ఆన్సర్స్ ఉండాలి. ఫోర్ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఫోర్ క్వశ్చన్స్ ఉండాలి. లైన్ యూజ్ చేస్తూ చక్కగా రాసుకోండి నీట్గా నోట్స్. దాని తర్వాత సెవెన్ బ్లాంక్స్ చెప్పాను నిన్న, ఆ సెవెన్ బ్లాంక్స్ ఉండాలి. దాని తర్వాత అన్నీ ఒక్కొక్కటి లైన్ యూజ్ చేసుకుంటూ రాయాలి, ఎక్కడికక్కడ పేజీ పేజీ వదిలేకండి. తర్వాత ఒక్క మాటలో జవాబు రాయాలి, ఇలాగే పెట్టండి నీటికి. బ్లాంక్స్ అయిపోయిన తర్వాత పెట్టి రాయాలి నోట్స్ మొత్తం, ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా ఉండాలి. నెక్స్ట్ లెసన్కి వెళ్ళే ముందర ఈ నోట్స్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ పూర్తిగా రాయండి. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా రాయండి. రాసి ఈ టూ లెసన్స్ బాగా చదివేసి చక్కగా చదవడం, అప్ప చెప్పడం చూడకుండా రాయడం అన్నీ వచ్చి ఉండాలి. స్పెల్లింగ్స్ రాని స్పెల్లింగ్స్ ఒకటి 10 సార్లు రాసుకోండి. ఓకేనా? బాగా తరువుగా ఈ రెండు వచ్చేసి ఉండాలి. మనం మూడో పాఠాలు తెలుపుతున్నామంటే ఈ రెండు పాఠాల్లో ఏమైనా డౌట్ ఉండకూడదు, అలా చదువుకోవాలి. ఓకేనా?